ఓకే అనుకునేటట్టు అయితే జనసేన ఏముంటది నాకు నేను లేకపోతే నువ్వు గెలవలేవు కదా నువ్వే చెప్పావు కదా నీకు 30 మార్కులు నాతో కలిస్తే 5 మార్కులు లేకపోతే నాతో కలిస్తే 10 మార్కులు 40 నీకు రావాలని నేను కావాలి నేను పోతే నాకైతే 10 వస్తాయి కదా నువ్వే 10 ఇస్తానని నాకెందుకు తొక్క అనుకుంటది అంటే అంత షేర్ ఇల్లు నష్టపోవాలిగా ఇలా పార్టీ వాళ్ళు ఈ కేడర్ ఎక్కడ ఒప్పుకుంటారు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం చించుకుని 10 ఏళ్ళు క్రింద సారి పవర్ లో లేరు అక్కడ ఇబ్బంది పడ్డారు మొన్న ఆ పవర్ వచ్చిన టైం లేదన్న ఇలా వస్తుంది అనుకుంటే ఆగరన్నాయన ఎప్పుడే ఎక్కువైపోయారు రేపు మళ్ళీ మనమే గెలుస్తున్నా నీకు ఇస్తామన్నారు ఇలా ఓడిపోయా ఎమ్మెల్సీలు ఆశలు ఎంపీలు ఆశలు బోలుడని పోస్టులు పోయినాయి కదా లేవు ఇప్పుడు మళ్ళీ వస్తుంటే వచ్చే 4 కూడా ఓటి చేస్తట అంటారు వీళ్ళు అంతే కదా కాబట్టి ఆకాశతో ఉంటారు కాబట్టి ఆ పవర్ షేరింగ్ అనే దాన్ని మాక్సిమం యాక్సెప్ట్ చేయరు చూడాలి కానీ ఈ మహానాడులో క్యాడర్ కైతే ఒక దశాదిశ ఏంటి అనేది ఖచ్చితంగా చూపించాలి ఆ ప్రయత్నం ఏమైనా జరుగుద్దా అంటే దాని సంబంధించి ఏం చెప్పే అవకాశం ఉంది అంటే బేసిక్ గా మీకు మహానాడులు ప్లేనరీల్లో ఒక లోపం ఉంటదండి ఒక పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ ఏంటంటే ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నోళ్ళు ఎక్కడో తిరుపతిలో ఉన్నోళ్ళు అక్కడ కలుసుకుంటారు అన్న మాది ఈ ఊరు అన్న మాది ఈ ఊరు అన్న జిల్లా అధ్యక్షులు కార్డులు ఇచ్చుకుంటారు ఆ విధంగా పరిచయాలు పెరుగుతాయి బంధాలు పెరుగుతాయి స్నేహాలు పెరుగుతాయి అది క్యాడర్ కి ఒక పండగ ఒక ఫంక్షన్ లాంటిది అంతే తప్పించి పొలిటికల్ గా ఏదో అద్భుతాలు ఏముండవు అదే ఉపన్యాసం ఉండదు రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడతారు కదా ఇక్కడ ఏంటంటే స్టేజీ మీద ఒక 50 మంది కూర్చుంటారు అందులో ఒక తీర్మానాన్ని ఒకళ్ళు ప్రవేశపెడతారు అందులో ఇప్పుడు రోజు ప్రెస్ మీట్ లో ఈనాడు జ్యోతిలో వచ్చే వార్తలు ఉంటాయి కదా అట్లాంటిది ఒక తీర్మానం కింద పెడతారు దాని మీద అందరూ తిట్టడమే తిడతారు తిట్టిన తర్వాత దానికి ఫైనల్ గా చంద్రబాబు గారు ఉపన్యాసం ఇస్తూ ఇదిగో మహానాడు ద్వారా నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఈ తప్పులు చేసావంటది చప్పట్లు కొడతారు ఈ తీర్మానాన్ని ఏకీభవిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం నువ్వు మార్చుకో అని తిడతారు ఈయన ఏముంటది ఇంకా అందులో రోజు జరిగేది అక్కడ జరిగేది డిఫరెన్స్ ఏముండదు రేపు ప్లేనరీ పెట్టినా అంతే ఉంటుంది వాస్తవంగా అట్లాంటి ప్రోగ్రామ్స్ లో ఎలాగుండాలి అంటే ఇప్పుడు చింతన్ బయటకు జరిగింది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేశారు పార్టీ పాలసీ మేకింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఒక 4-5 కమిటీలు వాళ్ళు అనేటు మేబీ చివర్లో వీళ్ళు కూడా అట్లా చేస్తారు వ్యవస్థీకృతమైన కమిటీ తర్వాత చంద్రబాబు గారిని మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడము అన్ని కామన్ గా చేస్తారు అలా కాకుండా విధాన